ఏపీలో జైత్ర యాత్రలో కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర ఇవాల పెందుర్తి తుని నియోజకవర్గాల్లో జరుగునన్న బస్ యాత్ర వైఎస్ఆర్సీపీలోకి జనసేన నేత మేడ గురుదత్ ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం ఉత్తరాంధ్రపై యెల్లో మీడియా ద్వేషం కనిపిస్తోందన్న మంత్రి అమర్నాథ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదు నిరుద్యోగులే బుద్ధి చెప్తారన్న మంత్రి అప్పలరాజ్ ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకే కుల గణన వచ్చే నెల 9వ తేదీ నుంచి కుల గణన ప్రారంభిస్తామన్న మంత్రి చెల్లుబోయిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త అంశాలు ఉప్పుచేప ఫ్రై చేస్తూ ఉండగా మంటలు చెలరేగినట్లుగా ఆధారాలు బన్స్వాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈసీఐ నిజామాబాద్ జిల్లా బోధన్లో పోస్టర్ల కలకలం రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తూ వెలిసిన పోస్టర్స్ పోలీసులు కేసీఆర్ డైరెక్షన్ లో పని చేస్తున్నారు కాంగ్రెస్ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జూపలిపాయి బిఆర్ఎస్ తండ్రి కొడుకులను విడదీసింది తన కొడుక్కి బిఆర్ఎస్ కండువా కప్పారని బాబు మోహన్ కంటతడి హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇంట్లో తనిఖీలు నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నున్న మోదీ అమిత్ షా యోగి ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నున్న కాంగ్రెస్ అగ్రనేత పోరాడి సాధించుకున్న పవిత్ర నేల తెలంగాణ ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రియాంక హామీ తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం క్షేత్రస్థాయిలో గెలుపు కోసం చెమటోడ్చుతున్న అభ్యర్థులు బిఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారం ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ బీజేపీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్లు కూడా లేవు ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చివరి 5 రోజులపై ఈసీఐ ఫుల్ ఫోకస్ డబ్బు మధ్యం కట్టడిపై గట్టి నిఘా పెట్టిన ఈసీఐ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు చెల్లింపులకు ఈసీ గ్రీన్ సిగ్నల్ అనంతపురంలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు 5 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 29కి వాయుగుండంగా మారుతుందన్న అమరావతి ఐఎండి రాజస్థాన్ లో కొనసాగుతున్న పోలింగ్ ఓట్ హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశం ఉత్తరకాశీ టన్నెల్ డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు 7 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలన్ మస్క్ భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు మరో ప్రాణాంతక జబ్బుతో డ్రాగన్ గజగజ చైనాలో న్యూమోనియా కేసులతో భారత్ అలర్ట్